ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వేప చెట్టు. ఏంటి వేప చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీని మీద బదనిక గురించి చెప్తాను ఈరోజు. ఈ యాక్చువల్గా ఈ చెట్టు మీద బదనిక లేదండి. అంతకుముందు ఉండేది ఎవరో తీశారు, టాప్లో ఉండేది. ఇది సంగరిద్దాం అనుకుంటానికి దీన్ని తీశారు. ఒకేనండి, ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఈశ్వరేచ్ఛ. ఈరోజు మనం వేప చెట్టు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి మనకి ఎక్కువగా అడవుల్లోను కొండల్లోను అలాగే నదీ పర్వ ప్రాంతాల్లో ఉంటాయి వేప చెట్లు. మనం ఎక్కువగా బదనికలు రావడానికి అవకాశం ఉంటుంది. వేప బదనిక చాలా శ్రేష్టమైంది. దీన్ని స్వాతి నక్షత్రం నాడు తెచ్చుకొని అభిమంత్రించి, యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవడం, ఆయన మా పంచోపచారాలు పూజ చేయడం అన్నీ మామూలుగా చేసుకోవాలని నిమంత్రణ చెప్పుకొని చేసుకోవాలి. స్వాతి నక్షత్రం నాడు కనుక ఈ బదనికను తెచ్చుకొని కనుక మనం ధరిస్తే అదృశ్యమయ్యే శక్తి వస్తుందని శాస్త్రం చెప్తుంది. అదృశ్యమయ్యే శక్తి అంటే అవతల వాళ్ళు మనం మర్చిపోతారు ఒక రకంగా చెప్పాలంటే, అంత శక్తివంతమైన బదనిక ఇది. సిద్ధులు వాడతారు, సిద్ధులు వాడతారని శాస్త్రం చెప్తుంది. ఇది ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, విధి విధానంగా స్వీకరించాలి. ఇంకొకటి, అలాగే మామూలుగా ఈ బదనికని సూర్యగ్రహణ టైంలో కూడా సంగ్రహించవచ్చు. దీన్ని సంగ్రహించి 5 రోజులు పూజ చేయాలండి. 5 రోజులు పూజ చేసి మనం ప్రాణాంతకమైన సమస్యలు, అంటే ఒక్కొక్కసారి మనం ఏమంటామంటే కొన్ని దెబ్బలు తగిలినప్పుడు మనం ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాము, అలాగే చూపించుకుంటాము. అయినా సరే సరిగ్గా మనకి ఆ రోగం గురించి తెలియదు, ఆ జబ్బేంటి తెలియదు. అప్పుడు ఈ బదనికిని 2 పాయలుగా, అంటే 2 సగం 2 ముక్క, అంటే 2గా చీల్చి మనం పక్కన పడేస్తే రోగం, ఏదో మనకి ఏదైతే రోగం అనుకుంటున్నామో అలాంటి భావం లేకుండా ఉంటుందని శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇది విద్వేషను కూడా వాడతారండి. యాక్చువల్గా ఇదే సేమ్, ఇదే అలాగే 2 పాయలు చేసి ఎవరైనా కొట్టుకోవాలనుకున్నారనుకోండి, శత్రువులు వాళ్ళ ఇళ్ళ మీద పడేశారనుకోండి, వాళ్ళు ఎంత శత్రువులు ఎంత మిత్రులైనా సరే కొట్టుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇలాంటి పనికి మాలిన వాటికి మాత్రం వాడమాకండి వేప బదనికని, పనికొచ్చే వాటికి మాత్రం వాడండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, లక్ష్మీకారకం. ఈ చెట్టులో కూడా లక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది శాస్త్రం చెప్తుంది. ఈ చెట్టు మొదల్లో కూడా మామూలుగా చెట్టు ఎక్కడైనా నరిగేశారనుకోండి, ఆ మొదలు తెచ్చుకోండి. మీరు గణపతి బొమ్మ చేయించుకోండి, ఉత్తరం వైపు ఉన్న వేరు ఉండదనుకోండి, దాని బొమ్మ ఇంకా అదైతే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఖచ్చితమైన ఫలితాలు పొందుతుంది. బదనికతో పాటు సమస్తం పనికొచ్చే చెట్టు వేప చెట్టు ఆయుర ఆరోగ్య అశ్వశీలాలు కలగడానికి ఇది ఒక కారణం అని చెప్తారు. వాడండి, సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి. నేచర్ని కాపాడండి, ఖచ్చితంగా నెలకు ఒక మొక్కనే పెట్టండి ఫ్రెండ్స్. అందుట్లో దేవతా వృక్షాలు పెట్టండి, చాలా మొక్కలు ఉన్నాయండి దేవతా వృక్షాలు. మీ జన్మ నక్షత్ర మొక్కలు కూడా ఉంటాయి, వాటిని పెట్టండి, పోషించండి. ఎక్కడైనా పెట్టండి, నెలకు మొక్క పెట్టే ప్రయత్నం చేయండి. మన రాబోయే తరాలకి మనం ఇచ్చే గొప్ప వరం ఇదే అవుతుంది. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.